శ్రీనివాస్ గారు టు కమ్ ఆన్ టు ది డైవర్స్ I invite Karimnagar SGF second to the dais. I invite Rajanna Sirsilla SGF secretary Sri Ravi Kumar Garu to come to the dais. విద్యార్థులకి ఒక మన క్రీడాకారుల పక్షాన స్కూల్కు వస్తున్నట్టే నాకు ఒక ఆనందం ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు కూడా నన్ను స్టేజ్ మీదకి వెళ్ళి కిందికి దించేదాకా వాళ్ళు చేసినటువంటి ఏదైతే ప్రదర్శన ఉందో మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి కళ్ళకు కట్టినట్టుగా అద్భుతమైనటువంటి రీతిలో ప్రదర్శించిండ్రు. కనుక ఈ పాఠశాలకు వచ్చినప్పుడు గతంలో సరస్వతి విగ్రహావిష్కరణకు వచ్చినప్పుడు పిల్లలతో మమేకమై చాలా గంటల తరబడి ఇక్కడ గడపవలసి వచ్చింది. అంతేకాకుండా పదవ తరగతి విద్యార్థులకు మంచిగా పేపర్లు చెక్ చేయడమే కాదు తెలుగు పాఠం కూడా చెప్పిపోయినా గ్రామర్, ఎందుకంటే నేను 30 సంవత్సరాలు పాఠశాల రంగంలో పాఠశాల నడిపించునని. కనుక మీ ఈ ఊరి పక్కనే రేలపల్లి పక్కటి బూరుపల్లి ఉంటుంది, 30 సంవత్సరాలు వివేకవర్ధిని అనేటువంటి ఒక ప్రైవేట్ పాఠశాల నడిపించిన. కనుక ఆ విద్యార్థులు కనబడితే నాకు అదే యాదకొస్తే మన నా స్కూలే, నేను నా స్కూల్లోనే ఉన్నా అనేటువంటి ఒక భావం వస్తుంది. అట్లా ప్రతి పాఠశాల కూడా మరి వెళ్ళినప్పుడు నేను గురువులాగా చిల్డ్రన్స్ మా చిల్డ్రన్స్ అనే ఒక భావం వస్తూ ఉంటుంది. అందుకే వాళ్ళతో కొద్దిగా ఎక్కువ మమేకమైపోతూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. పిల్లల్ని చూడగానే ఆ యొక్క నిజంగా అద్భుతమైనటువంటి దాంట్లో మన సంస్కృతి మన సాంప్రదాయాలు గొప్పగా చెప్పిండ్రు పిల్లలు.
ఆ పాటలు అద్భుతంగా ప్రదర్శన చేశాను. వారికి నా ఆశీస్సులు. మరి దాన్ని ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి, ఎందుకంటే క్రీడలు మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, శరీర దృఢత్వానికి రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మా శ్రీనివాస్ గారు, మా ఊరి ఒకటే ఊరు మా ఇద్దరిది, శ్రీనివాస్ గారు సెక్రటరీ గారు, పెద్దపల్లి సెక్రటరీ గారు నాది. చిన్నప్పటి నుంచి నేను కూడా వాలీబాల్ ఆడినా, వాలీబాల్ స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి, అంటే క్రీడల పట్ల నాకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నది. కనుక ఇవాళ కబడ్డీ ఆటలు జరుగుతూ ఉన్నాయి. కబడ్డీ ఆటలలో రోజు సాయంత్రం నాకు ఒకవేళ చిన్న తీరిక దొరికితే ప్రో కబడ్డీ వదలకుండా చూస్తా. అంటే కబడ్డీ ఆట మన ఇండియన్ గేమ్. ఆ ఆటలు మరి అంత వాటిని వీక్షించడం ద్వారా ఆనందాన్ని, పాత అనుబంధాన్ని, పాత అనుభూతిని నెమరు వేసుకుంటాం. ఇవాళ కబడ్డీ గేమ్స్ ఏవైతే ఉన్నాయో ఆడుతున్నారో, పిల్లలందరూ క్రీడల పట్ల మక్కువను మరి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మాట పిల్లలకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా, ఇక్కడ తల్లిదండ్రులు కూడా ఉన్నట్టున్నారు కొంతమంది, ఈ మధ్యలో పిల్లలకి ఏమైపోయిందంటే జనరల్గా ఇంటికి పోతే, అంటే మీకు కాదు, ఇంటికి పోతే తల్లి చేతిలో తండ్రి చేతిలో ఉన్న రిమోటు మన చేతికి వస్తుంది. రెండవది మన తండ్రి చేతిలో ఉన్న, మన అన్నయ్య చేతిలో ఉన్న ఫోను మన చేతికి వస్తుంది. అంటే అది మన కంట్రోల్లో ఉంటుంది, అది ఎంత రాత్రి వరకు చూస్తామో ఏమవుతుందో తెలియదు. కనుక పిల్లలు కొద్దిగా ఈ సెల్ ఫోన్లకు, టీవీలకు దూరంగా ఉండి గ్రౌండ్కు దగ్గర అయితే చాలా అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు అయితే అది అద్భుతంగా మరి భవిష్యత్తులో రాణించగలుగుతారు. మరి క్రీడలే కాకుండా సంస్కృత రంగం పట్ల కూడా ఆసక్తిని పెంచుకోవాలి. గత 60-70 ఏళ్ళుగా నేను కూడా ఒక హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థినే, గంగాధర ఎస్సీ హాస్టల్లో ఉండి చదువుకున్నటువంటి విద్యార్థిని. ఆనాటి పరిస్థితి ఎట్లుందంటే మరి దొడ్డు బియ్యం, పురుగుల పడ్డ బియ్యం, పలసటి చారు, అది ఒక కప్పులో ఇచ్చేవాళ్ళు. కప్పులో అంటే సరిపోయేది కాదు, అంటే అర్ధాకలితో బడికి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి. కానీ 2014 తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వందలాదిగా గురుకుల పాఠశాలలు ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాలు ఎలా బాగుపడతారో, కేవలం చదువుతో మాత్రమే వారి జీవితాల్లో వెలుగు నిండుతాయని, అంబేద్కర్ గారి ఆశయాలకు అనుకూలంగా ఇలా వందలాదిగా గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టి నాణ్యమైనటువంటి కార్పొరేట్ విద్యను అందియడమే కాకుండా పిల్లలకు పౌష్టికరమైనటువంటి ఆహారం ప్రతిరోజు మరి వాళ్ళ ఇళ్లలో దొరకనటువంటిది, అంటే ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు పూరి, ఒకరోజు కిచిడి, ఇట్లా వారంలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు రకరకాలుగా మంచి చక్కని టిఫిన్ పెడతా ఉన్నారు, పాలు గుడ్డు ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారానికి 4 రోజులు అద్భుతంగా నాన్ వెజ్ ఇస్తూ ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా మరి భారతదేశ సంపద. విద్యార్థులు అంటే మామూలు కాదు, మీరే రేపటి మరి దేశ పౌరులు. కనుక అద్భుతంగా మీరు ఆరోగ్యంగా మరి చదువులో అద్భుతంగా ఆవిష్కరణ చేసే విధంగా ఒక మరొక అబ్దుల్ కలాంను స్ఫూర్తిగా తీసుకొని సైంటిస్టులుగా ఈ దేశానికి సేవ చేసే విద్యార్థులుగా రాని కలెక్టర్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా మరి చాలా మనం ఈ దేశానికి సేవ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం అందరం కూడా అన్ని రకాలుగా మరి డాక్టర్ కావాలనుకుంటాం, ఇంజనీర్ కావాలనుకుంటాం. జనరల్గా ఈ ప్రొఫెషన్సే రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా కొద్దిగా ముందుకు పోతే ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ ఐపీఎస్కు పోదామనుకుంటాం. కానీ విద్యార్థులు నేను మిలిటరీ ఆఫీసర్ని అయితా అని ఎవరు కూడా దాదాపుగా అనుకోరు, ఎందుకంటే మిలిటరీ పోతే చనిపోతారనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు విధానాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నేను కూడా రేపు పొద్దుగల ఒక మిలిటరీ ఆఫీసర్ అయితా అన్న వాళ్ళు చేయాలి. మీరు ఇంటర్లో ఏదో లేదు కదా, నేను డాక్టర్ అయితా, రైట్ రైట్ వెరీ గుడ్, వీళ్ళందరి కోసం చప్పట్టు కొట్టాలి చేయలేని వాళ్ళకు. ఎందుకంటే ఇటువంటి మిలిటరీ వాళ్ళ పుణ్యంతో మరి ఇవాళ మనం ఇంత ఇక్కడ ఇంత చాలా చక్కగా ఆనందంగా అద్భుతంగా ఉండగలుగుతున్నాం. అంతేకాకుండా మరి పిల్లలు చక్కగా ప్రతిరోజు కూడా గ్రౌండ్కి వెళ్ళి ఆటలాడేటువంటి దాన్ని, పాటలు పాడేటువంటి సంస్కృతిని, ఆటలాడేటువంటి సంస్కృతిని పెంచుకోవాలి. ఎందుకంటే మనిషికి ఆత్మవిశ్వాసం, ఒకసారి గెలుస్తాం ఆటలలో. ఈ ఆటలాడడం ద్వారా ఆత్మవిశ్వాసం, ఓడిపోయినా ఏం కాదు, జీవితంలో మళ్ళీ ఒకసారి ఆటలో గెలవచ్చు అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళడానికి ఈ యొక్క ఆటలు దోహదపడతాయి అని చెప్పి తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలతో పాటుగా అనేక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా అద్భుతంగా రాణించగలిగేటట్టు
మరి అందరూ కూడా బాగుపడేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా కృషి చేస్తుంది. కనుక పిల్లలందరూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఇవాళ ఆడుతున్నటువంటి పిల్లలు రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో సెలెక్ట్ అయ్యి మరి దేశానికి రాష్ట్రానికి పేరు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగుస్తూ జై హింద్ జై తెలంగాణ. అద్భుతంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ అద్భుతంగా పనిచేస్తున్నాయి, చదువుతున్నారు, మంచిగా టీచర్లు ప్రిన్సిపాల్ అంతా కూడా ఒక అంకిత భావంతో పనిచేస్తున్నారని చెప్పడానికి ఈ 464 మార్కులు. కనుక ఈ యొక్క కళాశాలను తాటిపల్లి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను మరి అదేవిధంగా ప్రిన్సిపాల్ గారిని అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.